ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇప్పుడే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను లక్కీకి లంచ్ బాక్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు సింపుల్గా అలాగే హెల్తీగా ఉండే లంచ్ బాక్సెస్ మీరు ఏమేమి చేసి పంపిస్తున్నారు లక్కీకి పెట్టండి అని చెప్పేసి నేనైతే ఎక్కువ హడావిడి అస్సలు పడినండి బట్ వంట మాత్రం చాలా స్పీడ్గా చేసేస్తాను నేను ఇక్కడ చూసారు కదా రైస్ పెట్టేశాను అండ్ చేపల కూర ఉంది వ్లాగ్స్ వచ్చేసి ఏంటంటే గందరగోళం అయిపోయాయి అన్నమాట ముందు వెనక్కి వెనక్కి ముందుకి పెట్టేశాను మీకు అందుకే కొంచెం నాకే ఎందుకు ఇలా చేశానా అనిపిస్తుంది సో కొంచెం కన్ఫ్యూషన్గా ఉంది ఇదేమో మండే రోజు వ్లాగ్ అనమాట సండే లాస్ట్ సండే ఫిష్ కర్రీ చేశాను కదా సో ఈవినింగ్ టైంలో చేశాను ఆ కూర ఎందుకంటే మార్నింగ్ ఇడ్లీలోకి సో అది అక్కడే ఉందన్నమాట ఇంకా లక్కీకి నాన్ వెజ్ ఏమి పెట్టను కాబట్టి ఇంకా వాడి కోసం అని చెప్పేసి టమాటా రైస్ చేస్తున్నాను చాలా సింపుల్గా అంటే చిన్నపిల్లలకి బాక్స్ పెట్టాలి అంటే మనం ఒక్కొక్కసారి ఇలాగ చేస్తే చాలా బాగుంటుంది కంప్లీట్గా టమాటా వేసేయడానికి వేరే ప్రాసెస్ ఉంటాయి కదా అలా కాకుండా నేను ఎలా చేస్తున్నాను అనేది చూడండి లక్కీకి చాలా ఇష్టం నేను ఏ లంచ్ బాక్స్ పెట్టినా హ్యాపీగా తింటాడు భలే చేసావు మమ్మీ అంటాడు అంత సింపుల్గా బాగా చేసి పంపిస్తాను అనమాట పిల్లలకి రుచిపడేటట్టు ఉండాలి మనం అంతే సో ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయ అలాగే పచ్చిమిర్చి టమాటా అండ్ కరివేపాకు ముందు మంచిగా ఫ్రై చేసుకున్నాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఏది యాడ్ చేయట్లేదు తర్వాత అన్నం వేసి వాడికి వరకే చేశాను అన్నమాట బాక్స్ అందుకోసం అని చెప్పి కొంచెం అన్నం వేసి కొంచెం ఉప్పు వేసి నెక్స్ట్ కొంచెం కారం పొడి ధనియాల పొడి కొంచెం కొంచెం వేసాను వేసి కలిపేస్తే సరిపోతుంది అంతే మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా అద్దరిపోద్ది అన్నమాట అండ్ పపాయ పెట్టేశాను ఈ లంచ్ బాక్స్ ఎక్కడ తీసుకున్నారో అని అడిగారు చాలామంది ఇప్పుడు కాదండి ఇది షాప్ వన్ జీరో వన్ లేకపోతే సెల్లట్ కాస్ట్లోనో తీసుకున్నాను నాకు గుర్తులేదు షాప్ వన్ జీరో వన్ కాదు సెలెక్ట్ కాస్ట్లో ఇప్పుడు ఆ సైట్స్ అన్నీ లేవు బ్యాన్ చేశారు కాబట్టి సో మీరు తీసుకోవాలనుకున్న మీకు అవైలబుల్ లేదు అన్నమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ హరి రెడీ చేస్తున్నారు లక్కీని అండ్ లక్కీని ఇలా యూనిఫామ్లో చూసి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో అసలు అండ్ ఫైనల్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అండ్ యూనిఫామ్ వేసుకొని వెళ్తున్నాడు ఈరోజు నుంచి హ్యాపీ అనిపించింది సో మళ్ళీ పాత డేస్ వస్తున్నాయని బట్ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకొక థర్డ్ వేవ్ ఏదో స్టార్ట్ అవుతుంది అది ఇది అంటున్నారు చూడాలి మన జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పి అల్లకొల్లం అయిపోతున్నాయి ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశాను థ్యాంక్ యూ సో మచ్ అండి చాలామంది అలా స్కూల్కి పంపించేసిన తర్వాత కడిగి ముగ్గు పెట్టకూడదు ముల్లే అని చెప్పారు మా అమ్మ కూడా ఎప్పుడు చెప్తూ ఉంటుంది నాకు అలాగా వెళ్ళిపోయిన తర్వాత తలస్నానం చేయడం కానీ అలా చేయకూడదమ్మా అని చెప్పి అని చెప్పి ఇంక ఇక్కడ మీరు ఏదన్నా చెప్తే వెంటనే నేను అది బిలీవ్ చేస్తాను అండ్ చేసేస్తాను నాకు కొంచెం సెంటిమెంట్స్ ఎక్కువ అని చెప్పి వెంటనే ఫాలో అయిపోతాను అన్నమాట సరే అని చెప్పేసి ఇంక ఇక్కడ లక్కి వాళ్ళని పంపించేశాను ఫుల్ వర్షం కూడా వస్తున్నట్టుంది ఈరోజు మేబీ అండ్ లేదా వేరే వాళ్ళు కడుగుతున్నట్టున్నారు బయట వాటర్ అలా వస్తున్నాయి అందుకే ఇంక లోపలికి వచ్చేసాను సో లక్కి ఏమో ఇక్కడ ఇంట్లో తినడానికి బ్రెడ్ టోస్ట్ వేసాను అది తినేశాడు మేమేమో ఇంక ఇప్పుడు ఇడ్లీ చేసుకుంటున్నాను అన్నమాట చెప్పాను కదా చావల్ కూర ఉంది అది సండే ఈవినింగ్ వండాను అది నైట్ వండాను అందుకే నైట్ కొంచెం వేసుకొని తినేసి మార్నింగ్కి పెట్టేసాను అన్నమాట ఇడ్లీలోకి చాలా ఇష్టం ఈ కాంబినేషన్ ఫస్ట్లో తింటుంటే చాలామంది అడిగారు నాన్ వెజ్ తింటారా ఇడ్లీలోకి అని చెప్పి కానీ కొంతమంది మేము తిన్నాం మాకు అలవాటు అయిపోయింది మూల్య బాగుంటుంది అని సో అంటే ఎవరు అలవాట్లో అలాగొంటాయి కదండి నచ్చితే మనం ఫాలో అవుతాం నచ్చకపోతే దాన్ని లీవ్ చేస్తాం అంతే కదా సో మాకైతే చాలా ఇష్టం అన్నమాట మా నెల్లూరు సైడ్ వాళ్ళునే కాదు తిరుపతి కడప చాలా ఏరియాల్లో తింటారు ఇలాగా మా సైడ్ అంతా ఇట్లా ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ దోశ అంటే చికెన్ కానీ చేపకూర కానీ మటన్ కానీ ఇలా చాలా ఇష్టం ఫిష్ అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట ఇడ్లీలోకి ఎందుకంటే నాకు బాగా అలవాటు మా అమ్మ ఎప్పుడూ అంటే మాకు చేపలు బాగా దొరుకుతాయి కాబట్టి మంచిగా వండి పెట్టేసి ఉంచుతారన్నమాట ప్రతిరోజు ఇంక నేను మార్నింగ్ తినడమే బ్రేక్ఫాస్ట్ తోటే నాన్ వెజ్ మొదలెట్టేదాన్ని సో ఇంక ఇక్కడ ఇడ్లీ కల్పిస్తున్నాను ఈ ఇడ్లీ బ్యాటర్ చాలా బాగుంది ఇడ్లీకి దోశది అయితే నాకు నచ్చలేదు బి ఫ్రాంక్ సో ఇదేంటి బ్రాండ్ అనేది నేను చూడలేదు మర్చిపోయాను రేపు చూసి చెప్తాను మీకు అంటే ఇది రవ్ ఇడ్లీ టైప్ ఉందన్నమాట బాగుంది చాలా బాగుంది తినడానికి టేస్ట్ బాగుంది చూసేదానికి కూడా బాగుంది సో అలా ఇడ్లీ ఇంక పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ ఇడ్లీ కుక్కర్ ఎక్కడ తీసుకున్నారో అని అడుగుతున్నారు చాలామంది ఇది చాలా ఓల్డ్ మోడల్ అండ్ మా ఊర్లోనే తీసుకున్నామండి నెల్లూరులో అంటే సులూర్పేటలో బట్ ఇప్పుడు నాకు ఇక్కడ ఎక్కడ దొరుకుతాయని కూడా తెలీదు కొంతమంది ఏంటంటే స్టీల్ పెట్టండి అూల్య ఇలాగ ఇది కాకుండా అంటున్నారు స్టీల్ కూడా ఉంది కుక్కర్ ఇడ్లీ కుక్కరు అది వద్దని చెప్పి పైన పెట్టేసి ఇంకా దీన్ని యూస్ చేసుకుంటున్నాను అనమాట అంతే ఇడ్లీ తినేస్తున్నాం ఇంక కూర్చొని హరి లక్కిని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చేసిన తర్వాత లవ్లీ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతాయి క్లాసులు ఈ లోప బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ హ్యాపీగా కూర్చొని హాట్స్టార్లో సీరియల్స్ చూస్తాము అవి కూడా ఏంటంటే ఒక మూడు సీరియల్ చూస్తాం కంపల్సరీగా ఎన్నెన్నో జన్మల బంధం దేవత అండ్ కేరా ఫన్సూయ లవ్లీ కోసం చూస్తామన్నమాట ఈ సీరియల్స్ చూసేసిన తర్వాత ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉన్నానండి నేను నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ అయ్యింది అప్పుడు మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ లక్కి స్కూల్ నుంచి వచ్చేసాడు ఇంతలోపల లవ్లీకి ఇక్కడ జడ వేస్తున్నట్టున్నాను కూర్చొని బయట బాల్కనీలో సారీ వరండాలో దేవాని మీద కూర్చొని వేస్తున్నాను సో లక్కిని అడుగుతున్నాను ఏంటి విశేషాలు సంగతులు అని చెప్పి ఈరోజు బెల్ట్ అవి తీసుకొచ్చుకున్నాడు సో ఏంటో ముందు అంటే ముందు వ్లాగ్స్ కొన్ని ముందు పెట్టేశాను బ్లాగ్స్ దీని తర్వాతవి ఇది కొంచెం లేట్ చేశాను ఇంకైతే ఆర్డర్లో పెడతాను నాకే కన్ఫ్యూజన్గా ఉంది గందరగోళం అయిపోయింది నిజంగా వ్లాగ్స్ ఆర్డర్లో పెడితేనే కొంచెం కంటిన్యూషన్ బాగుంటుంది చూడటానికి అలా కాకుండా అటు ఇటు పెట్టాను ఇంకా ఇంక ఇక్కడ అన్నీ అడుగుతున్నాను ఏమన్నా ఎలా ఉంది ఈరోజు స్కూలు యూనిఫామ్ వేసుకోకపోతే రాని అని చెప్పారంట ఇక్కడ నుండి ఆ ప్రాబ్లం లేదు కదా అని చెప్పి కెమెరాకి నిల్చుకోరా అంటే ఇంకా పోజులు ఇస్తున్నాడు అలా సో చాలామంది లక్ లక్కి చాలా పెద్దోడు అయిపోయాడండి అంటున్నారు నిజమే సో సిక్స్త్ క్లాస్ అంటే ఈ మాత్రం ఉండాలి కదా సో అందులోనూ వీడికి సిక్స్ మంత్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ క్లాస్ పిల్లలతో బట్ వీడే టాల్ ఉన్నాడంట స్కూల్లో అండ్ ఇంక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మమ్మీ అని చెప్తున్నాడు వాళ్ళతో ఈక్వల్ అయిపోయాను నేను అంటున్నాడు అండ్ కొంచెం అంటే తెలుగు ఉన్నవాడే కాబట్టి అందరి పిల్లలతో కలిసిపోతూ మంచిగా చదువుకుంటున్నాడు మంచిగా దేవుని అది నెక్స్ట్ ఇంక ఇక్కడ హరిగారు తోటి ఇంకా సపోటాలు కోయించుకుంటున్నాను సో ఎప్పుడు అనుకుంటానండి వీటికి కూడా ఒకటేలాగా ఉంచకుండా పండాక కొంచెం వేరే కలర్ మారుంటే బాగుండు అనిపిస్తుంటుంది నాకు ఈ సపోటాలో ఏది పండింది ఏది పండలేదు ఇలా తెలియదు కదా మనకు అలా కాకుండా మ్యాంగోలాగా లాగా లేకపోతే జామకాయలాగా మిగిలిన కాయలలాగా పెట్టచ్చు కదా దేవుడు దీనికి కూడా ముందు ఈ కలరు పండేకి ఇంకో కలర్ వచ్చుంటే ఉంటే బాగుంటుంది సో ఇలాగా అనుకొని ఇంక ఇవన్నీ కోసేసుకుంటున్నాను ఇక్కడ చూసారు కదా పిల్లలు చక్కగా బ్యాడ్మింటన్ ఆడుకుంటున్నారు నెక్స్ట్ ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయడానికి వచ్చేసాను ఈ రోజు లక్కి మీద కోపడ్డాను అసలు చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి ఒక్కోసారి కోపం వస్తూ ఉంటుంది బాగా ఎప్పుడు పిల్లల్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయను కళ్ళ కళ్ళతోనే భయపెడతా అన్నమాట అంతే కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి స్ట్రైట్ హెయిర్ కావాలనిపిస్తుంది స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్లీ హెయిర్ కావాలనిపిస్తుంది సో నాకు రింగులు రింగులు జుట్టు ఎంత మంచిగా ఎంత అందంగా ఉన్నింది వద్దు మంచిగా స్ట్రైట్ హెయిర్ చేసుకుందాం అనుకున్నా చేసుకున్నప్పుడు బాగానే ఉంది ఇప్పుడు చూసారా ఎద్దు తోకలాగా ఉంది అవును వేసుకోవాలంటే వేసుకుంటే గో ఎద్దు తోక ఎద్దు తోక ఉన్నట్టు విరపోసుకున్నాను అనుకోండి పలచగా ఉంటుంది నాకేం నచ్చట్లేదు

నిజంగా చాలా సన్నగానే ఉంటానండి అప్పుడు బయట ఎవరన్నా కలిసినప్పుడు కూడా అమూల్య గారు నిజంగా సన్నగా ఉన్నానండి అంటారు కాకపోతే కొంచెం బెల్లీ ఫ్యాటే అది కూడా ఏంటంటే కింద పొట్ట కాదు పై పొట్ట దానివల్ల అందరు ప్రెగ్నెంట్ అని అడగడం అని అడగడం ఇట్లా టూ ఉంటాయి అయితే పొట్ట ఇది అందరు హ్యాపీగా ఉండాలి అందులో మనం ఉండాలి లవ్లు చూసారా ఇంట్లోనే ఉండి ఉండి మంచి కలర్ వచ్చేసింది మళ్ళీ ఊరు వెళ్తే మళ్ళీ నల్లగా అయిపోతాయి అంతేనా ముక్కు మీద ఏదో బొబ్బు వచ్చేసింది మూడు రోజుల నుంచి చాలా ఏదో వచ్చింది ఇంక గెచ్చుకో మర్చిపోద్ది గిచ్చితే మర్చి పడిపోతుంది మర్చితే ఇక్కడ పుట్టునచ్చే చేస్తుంది మర్చితే పుట్టుమచ్చి రావడం ఎక్కడ ఎలా వర్క్ చేసిన తెలుసా పోయింది కదా అది వచ్చేంత అడగడానికి వెళ్ళాను ఏ దోశ కావాలని చెప్పి అంటే చేపల్స్ కొంచెం ఉంది తింటారా లేకపోతే ఏమన్నా చెయ్యాలా అడగదాం అడగదామని చెప్పి వెళ్ళాను నాకైతే ఏం తినాలనిపించట్లేదు మధ్యాహ్నం తిన్నదే అడగలేదు సో ఫిష్ ఫ్రై తిన్నాను అండ్ చాపల కూర వేసుకొని అన్నం తిన్నాను నాకు ఎందుకో డైజెస్ట్ అయినట్టు అనిపించట్లేదు అనమాట నాన్న మీకు ఒక ఎగ్ దోశ చాలా బెట్ ట్రై పెడతా సో డిన్నర్ వచ్చేసి దోశ ట్రై పెడతా సో ఎన్ని ట్రైప్యాడ్లు తీసుకుంటున్నా ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుందన్నమాట చూసారు కదా రీసెంట్ బ్లాగ్లో కెమెరా పోయి చింకులో పడిపోయింది నీళ్ళల్లో పడిపోయింది ఇది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాలేదు తీసేసాను సో ఇంకా ఫుల్ నీళ్లు ఉంటే ఇంకా డ్యామేజ్ అయ్యేదేమో సో కింద పడితే ఇలా ఒక రెండు మూడు సార్లు పడేసుకో ట్రైప్యాడే స్కిడ్ అయిపోయి పడిపోతుంది కెమెరా అలా అయిపోయింది ఇప్పురా

మిరకపాయిగా అవుతుంది ఇంక మాట్లాడించడం మొదలెడితే స్టాప్ అనేది ఉండదండి కెమెరా ముందే కాదు ఇంట్లో కూడా అంతే ఏదన్నా విషయానికి మాట్లాడించాను అనుకోండి లవ్లీని ఇంకా అన్స్టాపబుల్ అన్నమాట మాట్లాడుతూనే ఉంటుంది చాలా మందికి తెలియక కెమెరా ముందు మాట్లాడుతుందేమో కెమెరా ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తుంది లవ్లీ అంటారు కానీ చిన్నపిల్లని కూడా చూసుకోకుండా బట్ తన వ్యక్తిత్వం అలాంటిదన్నమాట లక్కీ అలా కాదు మాట్లాడమని ఫోర్స్ చేసినా మాట్లాడు ఇంతే ఇదే స్మైల్ ఇంట్లో కూడా అండి ఏం మాట్లాడు లవ్లీ అలా కాదు లోడలో నా లాగా లోడో లోడా మాట్లాడేస్తూ ఉంటుంది వాళ్ళ నాన్నలాగా లక్కీ గా ఉంటాడు క్వైట్ గా ఉంటాడు సో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు నేను నా కూతురు మాత్రం అలా కాదు ఉంటాం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సరే ఇంకా దోశ వేసేసుకుందాం ఇంకా ఆపాలి లేకపోతే పెట్ ఆపదు ఇంకా ఎగ్ దోశ వేసేస్తున్నాను లవ్లీ చూసారు కదా బాగా మాట్లాడుతుందండి నాకెటివ్ గోల్ అంతే బట్ దాని చిన్నపిల్లల మీద కూడా నెగిటివ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కొంతమంది మూర్ఖులు ఎలా అంటే ఓవరాక్షన్ చేస్తుంది అదే అని చిన్నపిల్లలకి ఏం తెలుసు అండి మీలాగా ఓవరాక్టింగ్ చేయడం యాక్టింగ్లు చేయడం కెమెరా ముందు ఒకలాగా కెమెరా వెనక ఒకలాగా నటించడం మనిషి ముందు ఒక వెనక ఒకలాగా ఉండడం పెద్దోళ్ళకి తెలిసినంతగా పిల్లలకి ఎలా తెలుస్తాయి నిజమా కాదండి అంటే కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు లక్కి ఏం మాట్లాడడానికి మళ్ళీ అది మా అంటారు లక్కి కామ్గా కూర్చుంటాడు ఎందుకు అని మాట్లాడే పిల్లల్ని మాట్లాడినివ్వరు మాట్లాడిన అనమాట అలాగా కొంచెం మారండి మన్ ముందు ఒకలాగా వెనకొకలాగా కాకుండా ఒకేలాగా ఉండడం నేర్చుకోండి కొంచెం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడితో ఈ అనేది ఎండ్ చేస్తున్నాను బాయ్ బాయ్